Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Inka Delhi led mama complaint cheyadaniki evaru complaint chestadu mama evaru complaint chestadu bahusha Chandrababu Naidu gare emna pampincharemo ayana elagu Delhi vellitunna avakasam ledu ayana elagu Bharatiya Janata Party ni kalisi avakasam ledu కాబట్టి ఆయన దూతగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారేమోనని నాకు అనుమానంగా ఉంది. వాస్తవాలైతే నాకు తెలియదు, కానీ ఢిల్లీ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే ఇంకెవరికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడానికి ఆయన ఢిల్లీ వెళ్ళి ఉంటాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళవలసినటువంటి అవసరం ఆయనకి లేదు. మరి ఇంకేమైనా అవసరాలు ఉన్నాయో మనకు తెలియదు. ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనందరికీ చెప్పవలసినటువంటి బాధ్యత ఉంటుంది, ఆయన చెప్తాడని కూడా నేను అనుకుంటున్నాను. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఓ నిన్న జరిగినటువంటి ఇసుక దీక్షలో ఆయనకున్నటువంటి 23 మంది శాసనసభ్యుల్లో మెజారిటీ శాసనసభ్యులు ఆయన ఇసుక దీక్షకు హాజరు కాలేదు అంటే రెండు నాకు అర్థమవుతా ఉన్నాయి. ఒకటి, 6 నెలల్లోనే ఆయన ఇసుక దీక్ష చేయటం తప్పని అని అనిపించుండాలి వాళ్ళకి, లేదా ఇసుక సమస్యకు ప్రభుత్వం కారణం కాదని, అది సహజంగానే ప్రకృతి పరంగానే వచ్చింది కాబట్టి ప్రకృతి పరంగానే వెళ్ళిపోతుంది అనేటువంటి భావనతో వాళ్ళు నిన్ను ఉండవాలి అని నేను అనుకుంటున్నారు. మరి విషయాలేంటో మనకు తెలియదు. 23 శాసనసభ్యులు ఉన్నటువంటి పార్టీ అగ్రనాయకులు నిరాహార దీక్ష చేస్తుంటే మెజారిటీ సభ్యులు హాజరు కాలేదంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నాను. అదేమంటే ఆయన ఇసుక దీక్ష చేస్తుండగానే ఇద్దరు ముఖ్య నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు మళ్ళా నువ్వే రావాలంటున్నారంట చాలామంది. మరి వాళ్ళ ఎమ్మెల్యేలు మాత్రం నువ్వు పోతేనే బెటర్ అనుకుంటున్నారు అన్నట్టుగా అర్థమవుతున్నారు. ఎందుకంటే అవినాష్ కానీ లేకపోతే వంశీ కానీ నువ్వు పోతే బెటరు అని అనుకుంటున్నారు. ప్రజలేమో ఆయన రావాలని అనుకుంటున్నారని ఆయన కలలు వస్తున్నాయి. కానీ ఆయన నాయకులేమో ఆయనకి సహకరించినటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను మనవి చేస్తున్నా, మీది మునిగిపోయే బోటు, పాపం తెలియక ఈ హీరో గారు ఆ మునిగిపోయే బోటులు ఎక్కబోతున్నాడు. ఆయన ఈయన గెలిచి మొత్తం మునగటం ఖాయం. మీరు హద్దు పద్దు లేకోకుండా, సమయం సందర్భం లేకోకుండా, న్యాయాన్యాయాలు లేకోకుండా 151 సీట్లు గెలుచుకున్నటువంటి అత్యంత ప్రజానాయకుడుగా ఉన్నటువంటి బలం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిసారి విమర్శించే కార్యక్రమాలు చేస్తున్నారు. మంచి చేస్తే పొగడరేమండి, నాకు అర్థం కాలేదు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాం? ఒకటో రెండో ప్రకృతి అనుకూలించకపోవటం వల్ల మంచి కార్యక్రమాలు చేయలేకపోవచ్చు, కానీ ఎన్ని మంచి కార్యక్రమాలు ఈ 6 మాసాల్లో మేము చేసామని అడుగుతా ఉన్నా. అమ్మ ఒడి కార్యక్రమం కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తుంటే ఒక్క రోజున కాకపోతే ఒక్క రోజున ఈ మంచి కార్యక్రమం చేశారని మెచ్చుకోలేనటువంటి వారు మీరు, మమ్మల్ని విమర్శిస్తే ప్రజలు నమ్ముతారా? విమర్శ కూడా అర్థం ఉండాలి, విమర్శ సద్విమర్శ అయి ఉండాలి తప్ప ఏదో మా అబ్బాయికి ఓడిపోయాడేనో లేదా నాకు మంత్రి పదవి ముఖ్యమంత్రి కాలేకపోయానో ఫ్రస్ట్రేషన్లో మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రజలు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరనే వాస్తవాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించలేకపోతున్నాడు. ఎందువల్ల నాకు అర్థం కాలేదు.